हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏందంటే భారతరత్న అవార్డు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం। భారతరత్న అవార్డు 2024, సరే భారతరత్న అవార్డు 2024 ఎవరికి ఇచ్చారో మనందరికీ కూడా తెలుసు। మాజీ బీహార్ యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి ఒక మనకి ఎవరు కర్పూరి ఠాకూర్ గారికి ఇవ్వడం జరిగింది। ఓకే, సరే మరి ఈ కాంటెక్స్ట్ లో ఒకసారి మనం వివిధ అంశాలు మనం భారతరత్న అవార్డు గురించి చర్చించుకుందాం। అన్నిటికన్నా ముందు ఫస్ట్ ఈ వీడియోలో ఏమేం మనం డిస్కస్ చేయబోతున్నామో చూద్దాం। దట్ ఇస్ వీడియో కాంపోనెంట్స్। ఈ వీడియోలో ఫస్ట్ వైట్ ఇస్ ఇన్ న్యూస్, ఎందుకు వార్తల్లో ఉంది, ఎందుకంటే ఆబ్వియస్ గా భారతరత్న అవార్డ్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది। ఎవరు అనౌన్స్ చేశారు? మన ఇండియన్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేశారు అన్నమాట। సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, భారతరత్న అవార్డ్స్ ని ఎవరు సెలెక్ట్ చేస్తారు, అంటే వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఏదైనా కమిటీ ఉంటుందా, ఓకే, లేదా డైరెక్ట్ గా రాష్ట్రపతి ప్రకటిస్తారా, ప్రధానమంత్రి చెప్తే ఎలా ఉంటుంది? ఆఫ్ కోర్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి। నెక్స్ట్, భారతరత్న అవార్డు ఎవరికి ఇస్తాం, అలానే ఏ కృషి చేసిన వాళ్ళకి భారతరత్న అవార్డు ఇస్తాం, దాంతోపాటు కర్పూరి ఠాకూర్ గారు చేసినటువంటి కృషి ఏంటి, ఎందుకంటే మనం భారతరత్న అవార్డు ఇచ్చినామంటే ఏదో కేటగిరీలో చాలా ఎక్సెప్షనల్ సర్వీస్ చేసి ఉంటారు కదా మన ఇండియాకి, ఏంటది ఆ ఎక్సెప్షనల్ సర్వీస్ ఏంటి? దాని తర్వాత మరి ఇప్పటి వరకు భారతరత్న అవార్డ్స్ కొంతమందికి వచ్చినాయి కదా, ఇందులో కొన్ని కాంట్రవర్సీ అనేవి కూడా ఉన్నాయి। ఓకే, మీకు తెలుసా ఒక వ్యక్తికి భారతరత్న అవార్డు ఇచ్చి తర్వాత క్యాన్సిల్ కూడా చేశారు, ఎవరో చెప్పండి ఒకసారి, మీరు గెస్ చేయండి। తనకి భారతరత్న అవార్డు ఇచ్చి దానిపైన సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది। సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ తర్వాత ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి భారతరత్న అవార్డుని క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది। ఎవరికి? సరే, నవసి మనకి ఇవి పద్మ అవార్డ్స్, యాక్చువల్గా పద్మ అవార్డ్స్ తర్వాత వస్తాయి మనకి, అంటే ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం। సరే, వైట్ ఈస్ ఇన్ న్యూస్, ఇప్పుడు మనం భారతరత్న అవార్డు 2024 ఎవరికి వచ్చింది? ఫస్ట్ కర్పూరి ఠాకూర్. ఎవరితను? గాంధీయన్ సోషలిస్ట్ లీడర్. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎవరికి వచ్చింది అంటే ఒక 10 మెంబర్స్లో ఒక 6 మెంబర్స్ చెప్తారు ఆన్సర్. కాబట్టి రేపు క్వశ్చన్, ఈ యొక్క భారతరత్న అవార్డు వచ్చినటువంటి కర్పూరి ఠాకూర్ ఏ భావజాలానికి దగ్గరగా అంటే కనుక ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గాంధీయన్ సోషలిజం. సోషలిజం అంటే ఏంది? సోషలిజం అంటే సమాజంలో ఆర్థిక సమానతలు ఉండకూడదు, అంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు అనమాట, అంటే వెల్త్ అందరికీ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావాలి అని చెప్పేదే సోషలిజం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిపిఎస్పి మీరు చెక్ చేస్తే కనుక అందులో ఆర్టికల్ 39B, 39C ఈ రెండు ఆర్టికల్స్ కూడా మనకి ఎకనామిక్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తాయి. 39B ఏం చెప్తుంది మనకి? 39B వచ్చేసి మనకి ఈ యొక్క సమాజం యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, సామాజిక వనరులు ఏవైతే ఉంటాయో అది అందరికీ ఉపయోగపడేలా యూజ్ చేయాలి. అంటే సొసైటీలో ఉన్న ఎకనామిక్ రిసోర్సెస్ కొద్దిమంది చేతిలో మాత్రమే కాన్సన్ట్రేట్ అయి ఉండకూడదు. ఆర్టికల్ 39C ఏం చెప్తుంది మనకి? ఆర్టికల్ 39C ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, అంటే సంపద అనేది కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం అవ్వకుండా చూడాలి. సో ఇవి మనకి సోషలిజం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాక్చువల్లీ సోషలిస్ట్ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ కూడా సోషలిస్ట్ అనే వర్డ్ లేదు బిగినింగ్, అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కదా, సోషలిస్ట్ అండ్ సెక్యులర్, ఎస్, ఈ రెండు పదాలను మనం తర్వాత యాడ్ చేసుకోవడం జరిగింది. ఏ రెండు పదాలను యాడ్ చేసినాం మనం? సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అన్న పదాన్ని మనం యాడ్ చేసుకున్నాం, అంతకుముందు ఇవి లేవు, అంటే కాన్స్టిట్యూషన్లో వీటి సిద్ధాంతాలు ఉన్నప్పటికీ కూడా. నెక్స్ట్, భారతరత్న అవార్డ్స్. భారతరత్న అవార్డు యొక్క కర్పూరి ఠాకూర్కి తన యొక్క 100వ బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా ఇవ్వడం జరిగింది, 100th బర్త్ యానివర్సరీ. జనరల్గా భారతరత్న అనేది మన ఇండియాలో వచ్చేటటువంటి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు, అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం. దీన్ని 1954లో స్టార్ట్ చేశారు. జనరల్గా ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా ఒక ఏరియాలో మన భారతదేశంలో ఎక్సెప్షనల్గా కంట్రిబ్యూట్ చేస్తే మన దేశానికి అతనికి అవార్డు ఇస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్, అది స్పోర్ట్స్ కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనం ప్రణబ్ ముఖర్జీ గారికి ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్ పాలిటిక్స్, అంతకుముందు అరౌండ్ 2015లో సచిన్ టెండూల్కర్కి స్పోర్ట్స్, సిఎన్ఆర్ రావు కెమిస్ట్రీ, ఇలా అన్నమాట. దెన్ కర్పూరి ఠాకూర్. కర్పూరి ఠాకూర్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మహాత్మా గాంధీజీ, దాంతోపాటు సత్యనారాయణ సిన్హా తన యొక్క ఎర్లీ స్టేజెస్లో. అలానే కర్పూరి ఠాకూర్ తను ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్తోనే అసోసియేట్ అయ్యి ఉండే. యాక్చువల్లీ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇండియా. కర్పూరి ఠాకూర్కి నిక్ నేమ్ వచ్చేసి మనకి పాపులర్గా జన్ నాయక్, అంటే పీపుల్స్ లీడర్ అని చెప్పేసి. కర్పూరి ఠాకూర్ 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. మీకు ఐడియా ఉండాలి, క్రిప్స్ మిషన్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి పంపించిన తర్వాత ఆ క్రిప్స్ మిషన్ మనకి వర్కౌట్ అవ్వదు అని చెప్పి గాంధీజీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని యొక్క పిలుపునివ్వడం జరిగింది. దీన్ని మనం ఆగస్ట్ క్రాంతి ఉద్యమం అని కూడా అంటుంటాం. ఇది లీడర్లెస్ మూమెంట్.
ఎందుకంటే ఉద్యమానికన్న ముందు ముఖ్యమైనటువంటి నాయకులందర్నీ కూడా అరెస్ట్ చేశారు కాబట్టి డూ ఆర్ డై అన్న స్లోగన్తో తీసుకున్నాం దీన్ని. నెక్స్ట్ అలానే ఇందిరాగాంధీ విధించినటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణతో ఈ యొక్క ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసినటువంటి వ్యక్తులు కర్పూరి ఠాకూర్ కూడా ఒకరు. నెక్స్ట్ తను బీహార్కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒకటి 1970 నుండి 1971 వరకు, అలానే నెక్స్ట్ డిసెంబర్ 1977 నుండి ఏప్రిల్ 1979 వరకు కూడా జనతా పార్టీని రిప్రజెంట్ చేశారు ముఖ్యమంత్రిగా. అంతకుముందు ఫస్ట్ టైం ఈ యొక్క భారతీయ క్రాంతిదళ్ అనేటువంటి పార్టీ తరఫున తను ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఆ ప్రభుత్వంలో భాగంగా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఇక్కడ, సో రిమెంబర్ తను ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో సో ఇక్కడ కర్పూరి ఠాకూర్ ఏం చేశారంటే ఈ యొక్క బీహార్లో ఉన్నటువంటి బీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగట్లేదని చెప్పేసి ఒక ఓబీసీ రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎవరి సజెషన్ మేరకు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ముంగేరి లాల్ కమిషన్ యొక్క నివేదిక ప్రకారం ఓబీసీ రిజర్వేషన్స్ ఎంత ఇచ్చారు అప్పుడు? ఓబీసీ రిజర్వేషన్ 26% ఇచ్చారు. స్పెషాలిటీ ఏంటంటే ఇందులో బీసీ రిజర్వేషన్ ఇచ్చారు, అలానే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ చాలా వెనుకబడినటువంటి బీసీ ఎంబీసీ, అలానే ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చారు 26%. దాంతోపాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్ దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే తర్వాత రోజులలో, ఇది మనకి 1980స్లో కదా, తర్వాత రోజులలో ఒక 70s, ఇంకా 80s కూడా కాదు, తర్వాత రోజులలో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకి మండల్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేసాం. దీని ప్రకారం మనం 27% ఓబీసీకి రిజర్వేషన్ ఇచ్చుకున్నాం ఇప్పుడు ప్రస్తుతం, అలానే 15% ఎస్సీ రిజర్వేషన్ ఉంది, 7.5% ఎస్టీ రిజర్వేషన్ ఉంది, టోటల్ 49.5%. రీసెంట్గా ఇంక్లూడ్ అయినటువంటి ఈడబ్ల్యూఎస్తోని ఓవరాల్గా మనకి ఇప్పుడు ఇండియాలో 59.5% రిజర్వేషన్ ఉంది సెంట్రల్ లెవెల్లో. ఓకే, సో అట్లాంటి ముఖ్యమైనటువంటి ముంగేరీలాల్ కమిషన్కి తన యొక్క ప్రభుత్వం సో అసోసియేట్ అయ్యి ఉందన్నమాట. ఇది మనకి 1977లో బీసీలలో వెనకబడినటువంటి బీసీలకి హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి తను ఇంప్లిమెంట్ చేశారు. అది తర్వాత మండల్ కమిషన్కి ఎలా ఇన్స్పిరేషన్ అయిందో మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. నెక్స్ట్ కంట్రిబ్యూషన్స్ మేడ్ బై కర్పూరి ఠాకూర్. కర్పూరి ఠాకూర్ అనగానే మనకు ప్రధానంగా గుర్తొచ్చేవి కొన్ని ఉంటాయి. ఓకే, ఒక వ్యక్తికి మనం భారతరత్న అవార్డు ఇస్తున్నామంటే ఆబ్వియస్గా అతని కంట్రిబ్యూషన్స్ ఏదో ఒక పర్టికులర్ ఏరియాలో ఎక్సెప్షనల్గా ఉండి ఉంటుంది. అవి ఏందో చూద్దాం ఒకసారి. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. ఇక సామాజిక న్యాయం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కర్పూరి ఠాకూర్ మెయిన్గా సమాజంలో సోషల్ ఇన్ఈక్వాలిటీ పైన ఫైట్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీస్ ఈక్వల్గా ఉండాలని చెప్పేసి, ఓకే, యాక్సెస్ టువర్డ్స్ ఆపర్చునిటీస్ ఆన్ ఈక్వల్ బేసిస్, దట్ ఈస్ సోషల్ జస్టిస్. ఓబీసీ పాలిటిక్స్ ఆల్రెడీ మనం కవర్ చేసాం. నెక్స్ట్ ఆల్కహాల్ బ్యాన్, తను యొక్క బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1970స్లో ఆల్కహాల్ బ్యాన్ కూడా విధించడం జరిగింది బీహార్. దెన్ ఎడ్యుకేషన్, ఎక్కడైతే కనుక మారుమూరు ప్రాంతాలు ఉంటాయో ఆ మారుమూల ప్రాంతాలలో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి స్కూల్ సెటప్స్ని కూడా ఈ యొక్క ఇంక్రీజ్ చేశారు. దిస్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ద ముంగేరి అండ్ దిస్ కర్పూరి ఠాకూర్. నెక్స్ట్ చూద్దాం ఎలిజిబిలిటీ. జనరల్గా ఎవరికైనా భారతరత్న అవార్డు ఇవ్వాలంటే వాళ్ళ నేమ్ని ప్రైమ్ మినిస్టర్ నేరుగా ప్రెసిడెంట్కి సజెస్ట్ చేస్తారు, ప్రెసిడెంట్ అవార్డుని అనౌన్స్ చేస్తారు. అంతేగాని దీనికి ఒక ఫార్మల్గా ప్రాపర్గా ఒక కమిటీ అంటూ ఉండదు, నెంబర్ వన్. అండ్ ఇంకోటి స్టూడెంట్స్, కర్పూరి ఠాకూర్ ఇప్పటివరకు భారతరత్న తీసుకోబోతున్నటువంటి ఎన్నవ వ్యక్తి. ఓకే, అంటే ఇప్పటివరకు మనం ఎంతమందికి భారతరత్న అవార్డు ఇచ్చామో ఇతను ఎన్నవ నెంబర్. నెక్స్ట్, సో భారతరత్న అవార్డుని ఇండియన్ సిటిజన్స్కే ఇవ్వాలని లేదు, కొన్ని సందర్భాలలో వేరే సిటిజన్స్ వేరే కంట్రీ వాళ్ళు మన ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళకి ఇస్తాం, లేదా ఫారిన్ సిటిజన్స్ కూడా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ థెరిస్సా ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్ గాను తను నేచురలైజ్డ్ సిటిజన్ అయినప్పటికీ కూడా, అంటే మన భారతదేశ పౌరసత్వాన్ని తర్వాత పొందినప్పటికీ కూడా తనకి సిటిజన్షిప్ ఇవ్వడం భారతరత్న అవార్డు ఇచ్చాం. అలానే మనకి ఇంకొక విషయం చూస్తే నెల్సన్ మండేలాని తీసుకున్నా మీరు, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని తీసుకున్నా, వీళ్ళు ఫారిన్ సిటిజన్స్ అయినా వీళ్ళకి కూడా మనం భారతరత్న అవార్డు ఇచ్చాం. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని మనం పాపులర్గా ఫ్రాంటియర్ గాంధీ అని కూడా అంటుంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒరిజినల్గా ఈ అవార్డును చనిపోయిన వాళ్ళకు ఇచ్చేటటువంటి సాంప్రదాయం లేకుండే తర్వాత చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఈ అవార్డుని పోస్టుమస్ కేటగిరీ కూడా ఇంక్లూడ్ చేస్తాం, అంటే చనిపోయిన వాళ్ళకు కూడా ఇవ్వడం అన్నమాట.
సరే మరి ఇందులో మనకి ఒక సంవత్సరానికి మాక్సిమం ముగ్గురికే ఇవ్వాలి ఒక్క సందర్భంలో మాత్రమే ఒక ఇయర్లో నలుగురికి ఇచ్చారు రిమైనింగ్ టైంలో మొత్తం కూడా ముగ్గురికి ఇవ్వడం జరిగింది అవార్డు జనరల్గా సర్టిఫికెట్స్ దాంతో పాటు మెడల్ ఇస్తారు ఇందులో క్యాష్ అవార్డు అంటూ ఏముండదు వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతరత్న అవార్డును ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది 1954 ఫస్ట్ భారతరత్న అవార్డు వచ్చింది మనకి రాజేంద్ర ప్రసాద్ ఆ ఇయర్లో మొత్తంగా మనం రాజేంద్ర ప్రసాద్కి దాంతోపాటు సర్వేపల్లి రాధాకృష్ణ అలానే సివి రామన్ దాంతోపాటు సి రాజగోపాలచారి బాగా గుర్తుపెట్టుకోండి అప్పుడు అనౌన్స్ చేసింది ఎవరు రాజేంద్ర ప్రసాద్ ఎవరికి ముగ్గురికి అందులో ఫస్ట్ రెసిపియంట్ ఎవరు ఇక సి రాజాజీ సెకండ్ రెసిపియంట్ సర్వేపల్లి రాధాకృష్ణ థర్డ్ సివి రామన్ ముగ్గురు కూడా తమిళనాడుకు సంబంధించిన వాళ్ళే మీరు చూస్తే కనుక 2014లో సచిన్ టెండూల్కర్కి అవార్డు ఇచ్చినప్పుడు ఈ వాజ్ ద ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ ద యంగెస్ట్ భారతరత్న రెసిపియంట్ 1992లో సుభాష్ చంద్రబోస్కి భారతరత్న అవార్డు ప్రకటించారు కాకపోతే తన డెత్ గురించి కంక్లూసివ్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది 1999లో నలుగురికి భారతరత్న అవార్డు ఇచ్చారు నార్మల్గా ముగ్గురికే ఇస్తారు కాకపోతే నలుగురికి ఇచ్చారు జయప్రకాష్ నారాయణ్ చనిపోయిన తర్వాత అమర్త్య సేన్ ఎకనామిక్స్ అలానే గోపీనాథ్ బౌడోలి చనిపోయిన తర్వాత తన అస్సాం చెందినటువంటి వ్యక్తి అలానే పండిట్ రవిశంకర్ వీళ్ళ నలుగురికి ఇవ్వడం జరిగింది 1999 బై ది వే ఒక ఆన్సర్ చెప్పండి స్టూడెంట్స్ మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎంతమంది ప్రధానమంత్రులకు భారతరత్న అవార్డు వచ్చింది హౌ మెనీ ప్రైమ్ మినిస్టర్ ఓన్ భారతరత్న అవార్డ్స్ అలానే కొంతమందికి భారతరత్న అవార్డు వచ్చింది నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది అందులో వాళ్ళు సివి రామన్ మదర్ థెరిస్సా అండ్ అమర్త్య సేన్ వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అండ్ భారతరత్న అవార్డ్ యాజ్ వెల్ రెండు కూడా నెక్స్ట్ ఎస్టర్డే వీడియో క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ డెడికేటెడ్ టు సుభాష్ చంద్రబోస్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ వర్క్ సుభాష్ చంద్రబోస్కి డెడికేట్ అయిందంటే తషేర్ దేశ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం టుడేస్ వీడియో క్వశ్చన్ వాట్ వాజ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ ఫర్ అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఏ ప్రొసీజర్ ఫామ్ మనం ఫాలో అయినాం ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే నార్మల్గా మనకి భారతరత్న కానీ లేదా పద్మ అవార్డ్స్ కానీ రిపబ్లిక్ డే కాంటెస్ట్లో అనౌన్స్ చేస్తుంటారు అనమాట కాబట్టి మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన బేసిక్ ఐడియా ఉండాలి మెయిన్స్ క్వశ్చన్ టు వాట్ ఎక్స్టెంట్ కెన్ ఇట్ బి సేడ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ వన్ పార్టీ బాడీ అంటే మనకి రాజ్యాంగ పరిషత్తులో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనే క్రిటిసిజం ఉంది దానిపైన మీకు కమెంట్ ఏంది సరే మరి మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం భారతరత్న అవార్డ్ 2024 గురించి డిస్కస్ చేసాం అలానే ఈ యొక్క కస్తూరి ఠాకూర్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసాం కర్పూరి ఠాకూర్ గురించి దాని తర్వాత తన కంట్రిబ్యూషన్స్ ఏంది తన ఐడియాలజీ ఏంది ఇదివరకు ప్రీవియస్గా భారతరత్న అవార్డు ఎవరెవరికి వచ్చింది భారతరత్న అవార్డును ఎవరిస్తారు దీన్ని ఎవరైనా రికమెండ్ చేస్తారా లేదా అలానే పోస్ట్మస్ కేటగిరీకి సంబంధించింది కూడా మనం డిస్కస్ చేసాం ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా భారతరత్న అవార్డ్ 2024కి సంబంధించింది ఐ హోప్ ఈ వీడియో మీకు ప్రిపరేషన్లో వాల్యూ అడిషన్ అయిందనుకుంటా ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్